వెరీ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. ఫస్ట్ గా వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మా, మీకు ఐనూస్ వీక్షకులకి, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు, నిన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్ వారాహి యాత్ర సందర్భంగా, ఆ యాత్రలో భాగంగా సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి ఎవరైనా ఏది మాట్లాడినా చెల్లుతుంది, ఒక వైరస్ అన్నా సరే ఎవరు పట్టించుకోకుండా అయిపోతున్నారు, రాముణ్ణి తల నరికినప్పుడు కానీ, రాముడు సంబంధించి కామెంట్స్ చేసినప్పుడు కానీ, ఏ విషయానికి వచ్చినా ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మేమున్నాం అనే విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఫస్ట్ హిందుత్వం గురించి మాట్లాడదాం, తర్వాత పొలిటికల్ కామెంట్స్ మాట్లాడదాం. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏడు కొండల మీద 7 రెజల్యూషన్స్ పాస్ చేసి అవి చట్టాలుగా చెయ్యాలని చెప్పేసి మాట్లాడారో, వాటికి ఆ ఆ యొక్క విధానానికి ఒక హిందువుగా, ఒక భారతదేశ పౌరుడిగా దానికి నేను ఏకీభవిస్తున్నా. అయితే ఒక నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ కదా, ఒక డౌట్ ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా లేదా? అధికారంలోనే ఉంది కూటమి ప్రభుత్వం. చట్టాలు చేయాల్సింది ఎవరు? చట్టాలు, ఇప్పుడు చట్టాలు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కేబినెట్ సమావేశం పెట్టాలి. కేబినెట్ సమావేశంలో తీర్మానం జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ దేశ స్థాయిలో చేయాలనుకుంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. ఇవన్నీ చేయాల్సింది కూటమి ప్రభుత్వమే కదా. ఇవన్నీ చేయాల్సింది కూటమి ప్రభుత్వం అయ్యుండి కూడా బహిరంగ సభల్లో ప్రొవోకేట్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రీంకోర్టులో కేసు ఉండగా బహిరంగ సభలు పెట్టి మతాన్ని రెచ్చగొట్టడం ఎంత దుర్మార్గమైన చర్య! అసలు ఈ చర్యకు పాల్పడితే ఆల్రెడీ ఆల్రెడీ సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఆధారాలు లేకుండా మీరు ఎలా ఆరోపణలు చేస్తారని. అందులో ఒక సీఎం గారే కాదు, బీఫ్ టేలో కలిసింది అన్నది, ఈయన కూడా ఏకంగా రామ జన్మభూమి ఆలయ నిర్మాణం అప్పుడు లక్ష వడ్డూలు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, అందులోనే కలిసిందని, అందులో కూడా కలిసిందని చెప్పి ఆరోపణ చేశారు. ఆరోపణకి ఆధారాలు అడిగితే చేతులు ఎత్తేశారు. మీకు ఒక ఒక కూలంకుషంగా ఒక చిన్న మాట వినండి అమ్మా, దయచేసి నాకు ఇచ్చిన సమయంలోపే నేను ముగిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళన్న మాటల్లోనే వాళ్ళు చెప్పినవే కొన్ని చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేసిన ఆరోపణలు, పెద్దిరెడ్డి గారి ఫైల్స్ తగలబెట్టారని చెప్పేసి ఆరోపణ చేశారు. తీరా ఆయన పరువు నష్టం దావా వేసేసరికి ఆ కామెంట్ పక్కకు పోయింది. ఆ విజయసాయి రెడ్డి గారి ఆ స్త్రీలోలుడు అని చెప్పేసి దాన్ని కామెంట్ చేశారు. తీరా ఆయన పరువు నష్టం దావా వేసేసరికి ఆ కేసు పక్కకు పోయింది. అట్లనే బోట్ల కేసు ఏమైందమ్మా, జత్వానీ కేసు ఏమైందమ్మా, ఈ ఎలగలేరు గేట్ల కేసు ఏమైందమ్మా, ఇట్లానే సహాయక చర్యల్లో కలెక్టరేట్ ని మాకు సహాయం అందలేదని కలెక్టరేట్ ను ముట్టడిచ్చారు. ఇక స్టీల్ ప్లాంట్ కి నా ప్రాణాలు అడ్డేస్తాను అన్నాడు. 4000 మంది ఉద్యోగులను తొలగిస్తే ఇప్పుడు ఉద్యమాలు జరుగుతుంటే అదేమైంది, అధికారంలో ఉండి చెయ్యకుండా చేస్తున్నామని చెప్పటం, చెయ్యాలని చెప్పటం, ప్రజల్ని రెచ్చగొట్టడం. మీరు జీవో తేయండి, కేబినెట్ మీటింగ్ పెట్టండి, మద్దతు ఎవరు అడ్డుకున్నారు, ప్రతిపక్షాలు ఏమైనా అడ్డుకున్నాయా, పోనీ మీడియా సామాజిక మాధ్యమాలు ఏమైనా అడ్డుకున్నాయా, ఎనలిస్టులు ఏమన్నా అడ్డుకున్నారా, జర్నలిస్టులు ఏమన్నా అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకోలేదు కదా. మీరు పరిపాలన చేస్తే ఎవరొద్దన్నారు? మీటింగ్లు ఏంటి, జనాలను రెచ్చగొట్టడం ఏంటి? ఈ దీనికే కదా సుప్రీంకోర్టు అక్షంతలేసింది. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షం లాగా మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ఈ రాజకీయ దురుద్దేశంగా మాట్లాడుతున్న ఒక త్రాటి మీదకి రండి అంటున్నారు. అంటే వేరే మతాల వాళ్ళు ఏదైనా అంటే ఆయన ఒక మాట కూడా చెప్పారు, అల్లా అనగానే ముస్లింస్ అందరూ ఆగుతారు, మనం గోవిందా అన్నా సరే ఆగము. ఇదే ఏదైనా ఒక మాట అంటే, ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆయన పేరు చెప్పలేదు కాబట్టి చెప్పడం లేదు, ఒక పొలిటికల్ లీడర్ ఒక వైరస్ అని సంబోధించినప్పుడు కూడా ఎవరిలోని రియాక్షన్ లేదు. అదే వేరే మతాలు అయితే ఈ విధంగా ఉంటాయా? ఉండవు కదా. మనలో మనకి ఐక్యత కావాలి, మన మతాన్ని మనం కాపాడుకోవాలి అని. అమ్మా, ఒక చిన్న మాట, ఆయన హఠాత్తుగా సనాతన ధర్మం అని చెప్పేసి ఒక విషయాన్ని ఎత్తుకున్నారు. సనాతన ధర్మానికి ప్రతీక ఎవరు? ప్రతీక ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముడి నినాదం ఏంటి? శ్రీరాముడి జీవన విధానం ఏంటి? శ్రీరాముడి పరిపాలనా విధానం ఏంటి? ఒకటే మాట, ఒకటే బాణం.
ఒకటే సిద్ధాంతం, ఆ తండ్రి మాట జవదాటడు, ఏకపత్ని వ్రతుడు. ఆ ఇకపోతే ఈయన మాల వేసుకొని పాదరక్షికలు వేసుకొని చెప్పేసి తిరుమల కలియదెరిగాడు. అట్లనే ఒక ఆయన సీఎం గారేమో ఏకంగా వెంకటేశ్వర పటం పట్టుకొని బూట్లు వేసుకొని తిరుగుతాడు. సనాతన ధర్మం గురించి ఫస్ట్ మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఆచరించాలి. సనాతన ధర్మం మనం ఆచరించి ప్రజలకు చూపించాలి. సనాతన ధర్మం ఇప్పుడు హిందువుగా మా తాతల కాలం నుంచి హిందూ ధర్మం మాకు తెలుసు, సనాతన ధర్మం మాకు తెలుసు, సనాతన ధర్మంలో ఏం చెప్పారో మాకు తెలుసు. మేము చదువుకొని దాన్ని విని పెద్దలు అర్చకులు పండితులు అందరూ చెప్పిన మాటలు విని మేము పాటిస్తున్నాం. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారా? కనీసం సనాతన ధర్మంలో ఏముందో ఆయన చదువుకున్నారా? సనాతన ధర్మం అంటే ఏంటో ఆయనకు తెలుసా? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తరతరాలుగా మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా అనే దాని గురించి కదా, మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా, అది ఏ విధంగా ఉంది, ఎస్ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు న్యూస్ ఎయిటీన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.